పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు వదిలేరు నిన్ను? పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు వదిలేరు నిన్ను? హలో ఆఫ్టర్ లాంగ్ టైం చిచ్చి కంపు కంపు పడుతుంది సెంటర్. ప్లాన్ ఏంటి? నో అశ్వా, నో హర్మనో, ఈసారి డిఫరెంట్గా సుజుకి యాక్సెస్ మీద నుంచి వ్లాగ్. ఆశీష్ గారు నేను కలిసినాము, ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది మిద్దరం కలిసి. సో ప్రస్తుతం ప్లాన్ అయితే ఒక షోరూమ్కి వెళ్ళాలి అనుకున్నాం, సో దానికోసం వెళ్తున్నాం. అలా ఒక సెకండ్ వ్లాగ్ చేస్తున్నా యద్దవ్వా. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇద్దరం షోరూమ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఏ షోరూమ్ ఏంది అని చెప్పి చిన్న సస్పెన్స్. సో వెళ్ళిన తర్వాత మనోడు ఏదో కొంచెం గెలుకుతాడంట, చూద్దాం ఏం గెలుకుతాడో ఏంది అని. ప్రజెంట్ వచ్చి బంజారా హిల్స్లో ఉన్నాం, జీవికే దగ్గర. ట్రాఫిక్ అట్ ఇట్స్ పీక్స్, ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ నుంచి ఫుల్ యాక్ట్ ఉంది, బంపర్ ట్రాఫిక్ అయిపోయింది. ఐ డోంట్ నో వై, కలిసి ఇక్కడ పోలీస్ కంట్రోల్ వాళ్ళు అనుకో. చూశాను భయ్యా, చూశాను. ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ఎవరికి ఉపయోగం? మేము ఉన్నాం కావడం ఎంత ట్రాఫిక్ ఆగిపోతే. వీ హ్యావ్ అరైవ్డ్ రెట్రో ట్రయాంఫ్ రెట్రో మోటార్ సైకిల్స్ ట్రయాంఫ్ షోరూమ్ హైదరాబాద్ బ్రోస్. వావ్, యాంటిక్ ట్రయాంఫ్ వింటేజ్. సో రెట్రో ట్రయాంఫ్, అండ్ ఇవాళ మనం రైడ్ చేయబోతున్నాం ట్రయాంఫ్ స్పీడ్ 400 టెస్ట్ రైడ్. ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసేద్దాం. అండ్ హియర్ ఇస్ ద కీ విత్ గుడ్ ట్రయాంఫ్. అండ్ నేను రైడ్ చేయబోతున్నా ఫస్ట్ ట్రయాంఫ్ ఇది. నైస్, ఎవ్రీథింగ్ ఫీల్ స్మూత్ అండ్ గుడ్. వెయిట్లెస్ ఉంది బాగా. అండ్ ఆశీష్ హ్యాండిల్ బార్ అండ్ మిర్రర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ ప్రీమియం ఉంది. రగ్గడ్ ఫినిషింగ్ అంతా. నైస్ ఎగ్జాస్ట్, నైస్. చలో చలో బ్రో. వావ్ నైస్. ఇన్స్టాంట్ పుల్ రైడ్ బై వైర్ కదా, సో ఆ లాగ్ ఏం లేదు. అండ్ ఇవి టెస్టెడ్ వెహికల్స్ కాబట్టి కంప్లీట్గా దీన్ని బేస్ చేసుకుని మీరు జడ్జ్ చేయకండి. ఇది మీకు 80% ఓకే ఉంది అనిపిస్తే మాత్రం మీకు డైరెక్ట్ వెహికల్ 100% ఫైన్ ఉన్నట్టు. ఆశీష్ గారు మంచి జాకెట్ అని వేసుకొని వచ్చి కొడుతుండు. వావ్ నైస్. సీరియస్లీ అసలు నథింగ్, వెయిట్ అయితే అసలు జీరో అనిపిస్తుంది. Braking is good, ABS, and we have 6 gear. Exhaust note kuda baagundi, thumpy undi, bassy undi actually. And traffic la maneuvering kuda easy undi, just as simple as that. Manaku అశ్వాతో కంపేర్ చేసి చాలా ఈజీ మెనవర్ చేయడం, కానీ ట్రాఫిక్లో అంతా. అండ్ యాక్సిలరేషన్ కూడా మజా వస్తుంది, ఇన్స్టెంట్ పుల్ ఈజీగా 60. ఇది స్ట్రీట్ మోడల్ కాబట్టి సస్పెన్షన్ ఈజ్ గుడ్, ఇట్స్ ఆన్ స్టడీ ఉంది కొంచెం, బట్ ఫీల్స్ గుడ్. బాడీ పోస్చర్ గుడ్, హ్యాండ్లింగ్ కూడా చాలా గుడ్, ఈజీ ఉంది. అంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్లో చూడాలి. నో మ్యాటర్ వాట్, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ బైక్ తీసుకున్నా దాని హార్న్ మాత్రం సేమ్. కిక్ యాక్టివా హార్న్. స్కూటీస్కి దీనికి పెద్ద తేడా ఉండదు బై హార్న్. నైస్, బ్యాక్ ప్రొఫైల్ అట్లుంది బైక్కి. అండ్ ట్యాంక్ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ డజంట్ ఫీల్స్ లైక్ రైడింగ్ ఏ ప్రీమియం బైక్ యాక్చువల్లీ, ఎందుకంటే 400cc కదా. సో నాకు అశ్వ ఎట్లా ఉందో దానికన్నా ఇంకా లైట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. బట్ ది బాడీ పోస్చర్ నా హైట్కి అయితే కంఫర్ట్ ఉంది. మేబీ లాంగ్ రైడ్లో కొంచెం థైస్ దగ్గర కొంచెం ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే హిప్ అండ్ యాంకిల్స్ కొంచెం క్లోజర్ ఉంది, ఎక్కువ గ్యాప్ లేదు హైట్ వైజ్. సో నా హైట్ 5'11", సో 5'11" ఉన్న నాకు ఇది కంఫర్టబుల్ ఉంది. అండ్ ఓకే యాక్చువల్లీ లాంగ్ రైడ్స్లో కూడా కంఫర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ కన్సోల్లో వీ హ్యావ్ ఓడోమీటర్ అండ్ ఫాలోడ్ బై టీటీ కాన్, అంటే ఏందో తెలియదు, గూగుల్ చేద్దాం. తర్వాత టైం సెట్ చేసుకోవడానికి ఉంది. ఓడో ట్రిప్ 1, ట్రిప్ 2, range, average fuel consumption 990 kilometers to petrol pump, range in the hey it has a radiator bro, liquid cold on in the fan garran vastundi. Hope you hear, hope vinpistundi anukuntunna GoPro lo. Nice. ఫుల్ మాత్రం క్రేజీ ఉంది, పవర్ ల్యాగ్ అన్నది ఎక్కడ లేదు, ఇన్స్టెంట్ థ్రాటిల్ ఉంది అసలు. ఈవెన్ అండ్ 5th gearలో కూడా ఇన్స్టెంట్గా ఉంది థ్రాటిల్. 5th gearలో 60లో వెళ్తున్నా కూడా థ్రాటిల్ ఇస్తే రెస్పాన్స్ ఇన్స్టెంట్ ఉంది. యాజ్ ఐ మెన్షన్ టెస్ట్ రైడ్ వెహికల్ రైడ్ చేసినప్పుడు మీకు బైక్ 60-70% సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే దెన్ యూ ఆర్ గుడ్ టు గో విత్, ఎందుకంటే టెస్ట్ రైడ్ వెహికల్స్ మస్తు తిప్పుంటారు. సో ఎట్లా మెయింటైన్ ఉంది ఏంది అని చెప్పి ఎవరికి ఐడియా ఉండదు కదా. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే ట్రయంఫ్ వాళ్ళు కాంపిటీషన్ని ఈజీగా బీట్ చేస్తున్నారు ప్రొవైడింగ్ టెస్ట్ రైడ్స్, ఎందుకంటే హ్యార్లే ఇంతవరకు టెస్ట్ రైడ్ ఓపెన్ చేయలేదు వాళ్ళు X440కి ఈ రోజుకైతే. ఐ డోంట్ నో ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో మనం ఉండే ల్యాగ్లో. సో టిల్ డేట్ అయితే హార్లీ ఓపెన్ లేదు టెస్ట్ రైడ్స్కి, బట్ ట్రయంఫ్ ఇస్ రాకింగ్ సీరియస్లీ. వాళ్ళు మన బంజారా హిల్స్ షోరూమ్ దగ్గర ఆల్మోస్ట్ 7-8 వెహికల్స్ పెట్టేస్తున్నారు టెస్ట్ రైడ్స్కి. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ కాస్ట్ 2.93 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్ ఫర్ ఆల్ ది కలర్స్. నాకు తెలిసి రెడ్ కలర్ ఒకటి, కంప్లీట్ బ్లాక్ ఒకటి ఉంది, అండ్ బ్లూ కలర్ ఒకటి ఉంది. ఐ డోంట్ నో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, కనుక్కుందాం. ఇంకా డీటెయిల్స్ నేను వన్స్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కొని చెప్తాను. యా ట్రాఫిక్లో కూడా అంత ఇబ్బంది అనిపించట్లేదు, ఈజీగానే ఉంది రైడ్ చేయడానికి. బైక్ ప్రొఫైల్ మరి హెవీ లేదు కదా, సో ఈజీ ఉందన్నమాట ట్రాఫిక్లో కూడా. అండ్ ఎగ్జాస్ట్ లెట్స్ హియర్ ది ఎగ్జాస్ట్. ముందర ఆశీష్ ఉన్నాడు కదా, ఇట్స్ దట్ ఈజీ టు మెనూవర్. రైజ్ అయ్యి అండ్ దట్స్ ది థ్రాటిల్. నేను రీసెంట్గా థింగ్ తెలిసింది, హార్లీ డేవిడ్సన్ ఇంతకుముందు ఇక్కడ బంజారా హిల్స్లో ఉండే కదా. సో అక్కడ ఉన్నప్పుడు వన్ గాయ్ హార్లీ టెస్ట్ రైడ్ తీసుకొని వెళ్ళి అట్లా వెళ్ళిపోయాడంట, థెఫ్టింగ్ అయింది. ఐ థింక్ ఐరన్ 883 అనుకుంటా మోడల్, థెఫ్ట్ అయింది. ఫనీ అసలు. ది ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది బైక్ ఎక్కడానికన్నా ముందు ఏంటి అంటే కీ విత్ దట్ బ్యూటిఫుల్ ట్రయంఫ్ బ్రాండింగ్. సస్పెన్షన్ కూడా మంచిగా ఉంది. ఫ్రంట్ ఫోక్స్కి గోల్డ్ కలర్ కవర్ వచ్చింది కదా, సో అది స్టాండ్అవుట్ అవుతుంది. అండ్ బ్రేకింగ్ కూడా వచ్చి ప్లే కూడా మంచిగా ఉంది యాక్చువల్లీ సస్పెన్షన్ది. అండ్ సీట్ లెంత్ కూడా గుడ్ ఎనఫ్ టు హ్యావ్ అ పిలియన్, మంచిగా ఉంది. So what, Ray? What's your feedback? Oh, great vehicle, man. I'm in love with this vehicle. This is cool. So, you have any details? Option. Well, actually, color person waiting. What color is it? Black. Right there. Okay. So here is the black looks. Are seriously black at the dope on the sala. Just let me know how. And Ingoti, Niko Chala and Chala was at. Is it so? Seriously. No, in the right just another. So it looks very good. Nice ra. So adanamata vlog and Ashish gariki aithe bike chaala baga nachindi speed 400. He is about to book. Okkasari intlo kuda maatadi confirm chesukoni book chesta annadu. So waiting okkara vaadu ganaka book cheste tvaralo manam delivery kuda teesukochu ikkada. And I hope ee video mee andariki nachindi anukuntanu. And main thing speed 400 first service at 1000 kilometers and tarvata nunchi every 16000 kilometers ki service interval undi and service cost kuda hardly somewhere around 4000 to 5000 untundi ani cheppanu. Service cost is 4000 to 5000 untundi. So annividaluga chustunna kuda speed 400 chala better undi. So meelo evaraina interested unte okkari ikkadiki vachi test ride chesi bandi chuskondi. That's it for this video and I hope ee video mee andariki nachindi anukuntaru. Nachitte like cheyandi, comment cheyandi, share cheyandi. Man channel ki kottaga evaraina vachinatlayite subscribe chesukodan marchipokandi. This is Rajiv, your Motosanchari. See you in the next video. Until then, take care. Bye bye. Bye bye to you too. Triumph. See you soon.